ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096-83-83. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. లగ్నంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత ఆర్థికపరమైన అంశాలు బాగుంటాయి. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. ఈపాటికే స్వగృహం ఉన్నవాళ్ళకి వేరే రకమైనటువంటి స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. స్నేహితులు బంధువులు, దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మీ ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. కలియుగంలో ఇది చాలా విశేషం. మీకు తగినటువంటి ఆర్థిక సహాయం కానివ్వండి, ఇతరత్ర సహాయాలు కానివ్వండి, చేసి మీకు అండగా ఉంటారు. అదేవిధంగా మీరు దారి చూపించిన వాళ్ళు, మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పట్ల అభిమానంతో ఉంటారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఎప్పుడో మనం చేసిన పనులకి ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పని ఆశిస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంది. ఏ విషయంలో కూడాను వాళ్ళ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళకి తగిన విధంగా మనం అవసరమైన స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టలేకపోతున్నాం అనేటువంటి బాధ మీలో ఉంటుంది. జ్యేష్ఠ కుమారుడు కానీ, జ్యేష్ఠ కుమార్తె విషయంలో కానీ కొంచెం ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా వాళ్ళని పిలిచి మాట్లాడి సరియైన మార్గంలో పెట్టడానికి మీ వంతు కృషి చేస్తారు. అందువల్ల సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇతరులు చెయ్యెత్తి మనల్ని విమర్శించే ముందు మనమే ఆ విమర్శలకు తావులేకుండా మనకున్నటువంటి లోపాలని సవరించుకోవడం, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపడం, మనల్ని మనల్ని సంస్కరించుకోవడం చాలా మంచిదే అని చెప్పని మీరు అందరికీ చెప్తారు. ఆచరణలో కూడా మీరు దాన్ని పాటిస్తారు. అంతేకాకుండా విందులు వినోదాలకు కానివ్వండి, దిక్కుమాల కార్యక్రమాలకు కానివ్వండి వెళ్ళడం మానేస్తారు. సామాజిక కార్యక్రమాల పట్ల, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్లే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. సమాజ సేవకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. మీ చేతికొచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని అలాంటి వాటికి మీరు సహాయ సహకారాలు అందజేస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు మంచి పేరు వస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు. అయితే గిట్టనటువంటి వాళ్ళు వేరే రకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తారు. అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటి ప్రభావం పెద్దగా ఉండదు. అలాంటి వాళ్ళ మీద ద్వేషం పెంచుకునేటువంటి పని కూడా అనవసరం. వాళ్ళు ఇటు కూడి మీరున్నటువంటి రంగంలో పైకి వచ్చేవాళ్ళు కాదు. మిమ్మల్ని చెడగొట్టి మిమ్మల్ని కిందకి దెబ్బకెళ్ళే శక్తి వాళ్ళకి లేదు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. ఇదొక విషయంగా మీరు విని మర్చిపోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో వచ్చినటువంటి సంబంధాలు చాలా వరకు దగ్గరగా వస్తాయి, దూరంగా వెళ్ళిపోతాయి. ఈ సంబంధం కుదిరింది, ఫోన్ వస్తుంది అనుకుంటాం. ఎంతకీ ఫోన్ రాదు. మేము తర్వాత చెప్తామండి అంటారు. వాళ్ళు ఎప్పటికీ చెబుతారో అర్థం కాదు. ఆ సంబంధం చేసుకోవాలో, పెండింగ్లో ఉంచుకోవాలో, లేదా వేరే సంబంధం చూసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ తీరు. ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడి దయ వల్ల, మీరు చేసుకునేటువంటి పుణ్యం వల్ల ఒక మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది, వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అందరూ మీకు బాసటగా నిలుస్తామని చెప్పని వాగ్దానం చేస్తారు. అదేవిధంగా పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో పెద్ద దిగులు ఏర్పడుతుంది. వాళ్ళ ఉద్యోగం విషయంలో కానివ్వండి, పెళ్లి విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన విషయంలో కానివ్వండి. దీన్ని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పని ఆలోచించి కొంతమంది నిజమైనటువంటి మహాపండితులను కలిసి వాళ్ళ ద్వారా పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. ఈ దేశంలో దొంగ స్వామీజీలు, దొంగ బాబాలే కాదు, మంచివాళ్ళు కూడా ఉన్నారని నిరూపించే విధంగా కొంతమంది వ్యక్తులు మీకు కలుస్తారు. ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కన్యారాశి వారు కూడాను ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, ఈ నాగసింధూరాన్ని ధరించడం, సిద్ధగంధాక్షరతోటి పూజించడం చెప్పదగినటువంటి సూచన. ఈ రకమైనటువంటి కార్యక్రమాల వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు.
లక్షలు కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞయాగాది కర్తవు చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం ఉండాలి కదా. అందరూ కూడాను సహస్రచండీ యాగం చేయలేరు కదా. అందరికీ ఆ శక్తి భగవంతుడు ఇవ్వడు కదా. అందుకని మన వాళ్ళు ఎన్నో ప్రత్యామ్నాయాలు చెప్పారు. ఆ ప్రత్యామ్నాయాలు పాటించి వాటి మనం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగిన సూచన. కానీ చాలామంది ఇలాంటివి బయటికి తీస్తున్నారు. ఏదో ఖరీదైనటువంటి వస్తువులు పెట్టుకోమంటాం, ఖరీదైనటువంటి ప్రాయశ్చిత్తాలు, ఖరీదైనటువంటి పరిహారాలు మాత్రమే చెప్తారు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల మనకు మంచి ఏర్పడుతుందని చెప్పని, చెడు తొలగిపోతుందని చెప్పరు. ఏమి అక్కడ నాలుగు చపాతీల్ని వేరుశనగతోటి వేరుశనగ నూనెతోటి వేయించి కుక్కలకు ఆహారంగా పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, వృత్తిపరంగా స్థిరత్వం వస్తుంది. ఇలాంటివి ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళెవరో చపాతీలు వండుకొని కుక్కకు పడిస్తే నాకు వచ్చే ప్రయోజనం ఏముంది, నేనేదైనా నా దగ్గర ఉన్న వస్తువు చెప్పుకోవాలి అనేటువంటి భావనలో ప్రపంచం వెళ్తోంది. ఎవరే వరకున్నా సరే నేను మాట్లాడే విధానం ఇదే. స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, చెప్పాను. మంచేదో చేయలేదో మీరే నిర్ణయించుకొని దాన్ని ఆచరించండి.